తెలంగాణలో అమలయ్యే పథకాలు దేశానికి ఆదర్శంగా మారాయని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని మణికుండ అల్కాపూర్లో ప్రాజెక్టు పనులను ప్రారంభించిన ఆయన 1200 కోట్లతో 978 కాలనీలకు తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణలో అమలయ్యే పథకాలే దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఎన్నో కార్యక్రమాలకు తెలంగాణ అనే వేదిక అయ్యింది అంటే దానికి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి యొక్క ముందు చూపు అని చెప్పక తప్పదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ కో జల్ అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నది, ఇందాక ఎంపీ గారు కూడా చెప్పినారు. ఆ కార్యక్రమానికి స్ఫూర్తి ఏది అంటే మన రాష్ట్రంలో మనం అమలు చేసిన మిషన్ భగీరథ కార్యక్రమం. అదే పద్ధతుల్లో ఒకటి రెండు కాదు ఇంకా చాలా కార్యక్రమాలు. ఒకప్పుడు అనేవారు వాట్ బెంగాల్ డస్ టుడే ఇండియా డస్ టుమారో, అంటే ఈరోజు బెంగాల్లో జరిగేది రేపు దేశంలో అమలవుతుందని చెప్పి గతంలో ఒకప్పుడు నానుడి ఉండేది. కానీ ఈరోజు నానుడి ఏంటంటే భారతదేశంలో నడుస్తున్న వ్యవహారం ఏంటంటే తెలంగాణలో ఈరోజు అమలవుతున్న పథకాలు భారతదేశంలో రేపంతా అమలవుతాయనే మాట. ఇది వాస్తవం. ఎందుకంటే ఒక రైతు బంధు మనం ప్రారంభించిన తర్వాతనే దేశంలోని 11 రాష్ట్రాలు మన నుంచి స్ఫూర్తి పొంది వాళ్ళు ప్రారంభించారు. తర్వాత ప్రధానమంత్రి గారికి కూడా ఆ కార్యక్రమం నుంచి పిఎం కిసాన్ అనే పేరిట వారు కూడా దేశవ్యాప్తంగా ప్రారంభించినారు. అట్లా ఒకటి కాదు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ మంత్రివర్గంలో కానీ శాసనసభ సమావేశాల్లో కానీ మంత్రివర్గ సమావేశాల్లో కానీ శాసనసభ సమావేశాల్లో కానీ ఎప్పుడూ చెప్పే మాట నేల విడిచి సాము చేయకండి, ప్రజలకు ఏం కావాలనో కనీస అవసరాలు ముందవి చూడండి. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే పరిష్కరించిన మొట్టమొదటి సమస్య కరెంటు సమస్య. సరే ఇవాళ మణికొండలో అల్కాపురిలో మీరు కరెంటుకు 24 గంటల కరెంటుకు అలవాటు పడ్డారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తే కూడా మీకు కొత్తగా గొప్పగా అనిపించదు. ఎందుకంటే ఒకప్పుడేమో కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త. అది వాస్తవమో కాదా మీ అనుభవంలో మీకే తెలుసు. మొత్తం భారతదేశంలో ఈరోజు ఎక్కడా లేని విధంగా ఇండ్లకు కానీ పరిశ్రమలకు కానీ వ్యవసాయానికి కానీ 24 గంటలు నాణ్యమైన కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అనడంలో ఎలాంటి అనుమానం కానీ ఎలాంటి అతిశయోక్తి కానీ